వార్తల్లోని వివరాలు గత 8 ఏళ్ల బీజేపీ పాలన పేదల సంక్షేమానికి సామాజిక భద్రతకు ఎంతో కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రారంభమైన 2 రోజుల బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులు అందరికీ అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. ప్రస్తుతం భారత్కు ఉన్న సవాళ్లను అధిగమించడమే కాకుండా వచ్చే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని వారి ఉచ్చులో పడొద్దన్నారు. వారిని పట్టించుకోకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని బీజేపీ పదాధికారులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులు, జాతీయ కోశాధికారులు, అన్ని మోర్చల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర సంస్థ కార్యదర్శులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు తదితరులు పాల్గొన్నారు. अगले 25 वर्षों के लक्ष्य तय कर रहा है. भाजपा के लिए ये समय है अगले 25 वर्षों के लक्ष्य तय करने का, उनके लिए निरंतर काम करने का. देश के लोगों की जो उम्मीदें हैं हमें वो पूरी करनी है. देश के सामने जो चुनौतियां हैं हमें देश के लोगों के साथ मिलकर हर चुनौतियों को पार करना है, परास्त करना है और विजय के संकल्प के साथ आगे बढ़ना है. और हम जानते हैं इसका मार्ग क्या है. हमारा दर्शन है पंडित दीनदयाल उपाध्याय का एकात्म मानव दर्शन, अंत्योदय. हमारा चिंतन है डॉक्टर श्यामा प्रसाद मुखर्जी की सांस्कृतिक राष्ट्रनीति. हमारा मंत्र है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास.